వెల్కమ్ టు ఈగల్ స్పోర్ట్స్. ఇక ముందు భారత్లో జరగబోయే టెస్ట్ మ్యాచ్లకు శాశ్వత వేదికలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అన్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తరహాలో 5 టెస్ట్ వేదికలు ఉంటే మేలని పేర్కొన్నాడు. ఆసీస్లో పెద్ద జట్లు పర్యటించినప్పుడు మెల్బోర్న్, సిడ్నీ, బిస్పెయిన్, అడిలైడ్లో మ్యాచ్లు నిర్వహిస్తారు. ఇంగ్లాండ్లో అయితే లార్డ్స్, ఓవల్, ట్రెంట్ బ్రిడ్జ్, ఓల్డ్ ట్రాఫోర్డ్, ఎడ్బాస్టన్, సౌతాంప్టన్, హెడింగ్లే వేదికలు అవుతాయి. రాంచీ టెస్టుకు ప్రేక్షకాదరణ లేకపోవడంపై ప్రశ్నించగా మీరు మంచి ప్రశ్న వేశారు. చానాడుగా మేము దీనిపై చర్చిస్తున్నాం. నా ఉద్దేశం ప్రకారం మనకు 5 టెస్ట్ వేదికలు అయితే మంచిది. టెస్ట్ క్రికెట్ బతకాలంటే, ఆసక్తికరంగా ఉండాలంటే 5 శాశ్వత వేదికలు చాలు. అభిమానులు వస్తారో లేదో తెలియని స్టేడియాల్లో నిర్వహణ వల్ల లాభం లేదు. భారత్కు వచ్చే ప్రతి జట్టుకు ఎక్కడ ఆడతామో ముందే తెలియాలి. రాష్ట్ర సంఘాలు, రొటేషన్ పద్ధతి గురించి తెలుసు. అవి T20 వన్డే క్రికెట్ అయితే మంచిది. ఉపఖండ పర్యటనకు వచ్చే టెస్టు జట్లకు మాత్రం పిచ్లు, వాటి స్వభావాలు, అభిమానుల గురించి తెలిసి ఉండాలి. విదేశాలకు వెళ్ళినప్పుడు ముందే వేదికల గురించి తెలిస్తే సిరీస్లో మరింత రసవత్రంగా సాగుతాయని కోహ్లీ అన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ స్పోర్ట్స్.